శివసేన ఉద్ధవ్ బాలసాహెబ్ ఠాక్రే భివండి లోక్సభ సంపర్క్ ప్రముఖ్ రూపేష్ మాత్రే గారి చాలా దగ్గర వ్యక్తి. కామద్గర్లో రూపేష్ మాత్రే గురించి ఎల్లప్పుడూ మంచిగా పనిచేసే నమ్మకమైన వ్యక్తి శ్రీనివాస్ మేర్గు. శ్రీనివాస్ మేర్గు శివసేన ఉద్ధవ్ బాలసాహెబ్ ఠాక్రే పార్టీలో ఒక మంచి కార్యకర్తగా మరియు కామద్గర్ గణేష్ నగర్ పద్మశాలి సంఘంలో పెద్ద మనుషులుగా సభ్యుడిగా ఉండి సేవలందిస్తున్నారు. మేర్గు శ్రీనివాస్ చేసే సేవలు శివసేన మాజీ ఎమ్మెల్యే రూపేష్ మాత్రే మాట్లాడుతూ, శ్రీనివాస్ మేర్గు కామద్గర్లో శివసేన పార్టీ గురించి చాలా మంచిగా పనిచేస్తాడు, ఎవరికి ఎప్పుడైనా ఎలాంటి ఆపద సమస్య వస్తే నాకు తెలియజేసి వారి తగిన సాయం నాతో చేయించుకుంటాడు, చాలా రోజుల నుండి నాతో ఉంటూ పనిచేస్తున్నాడు, ఇది నాకు ఎంతో గర్వకారణమైన విషయం. శ్రీనివాస్ మేర్గు ఒక పద్మశాలి బిడ్డ అయినా నాతో ఉండి నాకు ఒక తమ్ముడులాగా వెంట ఉంటాడు అని చాలా చాలా మంచిగా అందరి ముందు ఎంతో కొనియాడారు. శ్రీనివాస్ మేర్గు గారి జన్మదిన సందర్భంగా వారి కార్యాలయంలో శివసేన మాజీ ఎమ్మెల్యే రూపేష్ మాత్రే, అఖిల పద్మశాలి సమాజం కోశాధికారి సాగర్ ఎల్లే గారు ప్రత్యేకంగా వారి వ్యవసాయ కార్యాలయంలో వెళ్ళి జన్మదిన కేక్ కట్ చేయించి తీపి తినిపించారు. ఇట్టి సమయంలో మనోజ్ బుర్లా, రాజు వట్టెపల్లి, శ్రీనివాస్ నడిగొట్టు మరియు కామద్గర్ పద్మశాలి ప్రముఖులు ఉన్నారు. అఖిల పద్మశాలి సమాజం కోశాధికారి సాగర్ ఎల్లే గారు కూడా శ్రీనివాస్ మేరు గురించి చాలా మంచిగా మాట్లాడారు. ఏదైతే శ్రీనివాస్ మేరుగు జన్మదిన శుభాకాంక్షలు మా తరపున, మా పరివారం తరపున, వారు బియండి ఏదైతే మన అఖిల పద్మశాలి సమాజం తరపున, ఏదైతే శ్రీనివాసు స్వభావం ఉన్నది అందరినీ కలుపుకోయేటువంటి ఆయన స్వభావం, ఇలా రోజు ఆయన ఇక్కడ పుట్టినరోజు జరుపుకున్నందుకు చాలా సంతోషం ఉన్నది. అవరు అతనికి ఏదైతే ఇవాళ అభిమానం కొద్దీ మన బాంధవులు వచ్చారు, మన కుల బాంధవులు కానీ ఆయన స్నేహితులు కానీ ఆయన పిలిచినా తెలిసినా తెలియకుండా పిలిచినా పిలవకున్నటువంటి వచ్చారంటే అతని మీద అభిమానం, ఆ ప్రేమతోటి ఆయన చేసే పనులు ఏదైతే ఉన్నాయి అందరి మనసుల్లో నిలబడే అటువంటి విచారంతో అతడు పనులు చేస్తాడు. ఇటువంటి మనిషి మనకు కానీ మన సమాజం కానీ ఇటువంటి మనుషులు చాలా అవసరం. ఇటువంటి మనిషిది ఇవాళ పుట్టినరోజుకు వచ్చినందుకు నా తరపున, మా కుటుంబం తరపున ఆయనకు ఆ భగవంతుని ఆశీర్వాదం వెళ్ళకాల ఉండాలి. ఇటువంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలని నా తరపున, నా పరివారం తరపున, మన సమాజం తరపున అతనికి అందరం కలిసి ఆ వరాలదేవి మాత ఆశీర్వాదంతో ఆయనకు ఆయురారోగ్యం ఉండాలని నా తరపున నేను ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆజ్ శ్రీనివాస్ మెరుగు యాంచా వాడదివస్. या वाढदिवसाच्या प्रसंगी उपस्थित असलेले सर्वच सन्मान्य मान्यवर, खरं तर आपण पाहतोय की या विभागातील असतील पद्मनगरमधील सर्वच पेदा माणसे या ठिकाणी आलेले आहेत. एक चांगल्या कार्यकर्त्याचा वाढदिवस ज्याचा स्वभाव अगदी मनमिलावू आहे, जो सर्वांना सोबत घेऊन काम करणारा कार्यकर्ता म्हणून या ठिकाणी श्रीनिवास मेरगू यांचा मी उल्लेख करू शकतो. कारण या विभागामध्ये जेव्हा जेव्हा मी येतो त्याच्या ह्या दुकानामध्ये येतो त्यावेळी समाजाचे सर्व लोक सोबत घेऊन काही ना काही समाजासाठी उपक्रम राबवण्याचं त्यांच्यामध्ये नेहमीच एक उत्साह असतो. आणि अशा ह्या कार्यकर्त्याला वाढदिवसात शुभेच्छा देत असताना मला देखील मनापासून आनंद होतो. त्यांना वाढदिवसाच्या खूप खूप शुभेच्छा. या वाढदिवसाच्या प्रसंगी मी ईश्वराला एवढीच प्रार्थना करेन की माझ्या या सहकार्याला चांगलं उदंड आयुष्य, चांगलं आरोग्य आणि सुख समृद्धी लाभो अशा प्रकारची प्रार्थना करतो. श्रीनिवास मेरगु यांना पुनश्च वाढदिवसाच्या खूप खूप शुभेच्छा देतो. आणि खऱ्या अर्थाने एक राजकीय वाटचाल जरी त्यांनी करण्याचे ठरवलं तरी निश्चितपणे ते चांगल्या प्रकारची वाटचाल करू शकतील म्हणून त्यांना भावी वाटचालीसाठी देखील शुभेच्छा देतो. धन्यवाद.
सिंधू अण्णाला पद्मनगरच्या राजाच्या वतीने आज या ठिकाणी आम्ही सर्व पद्मशाली बांधव व पद्मनगर रहिवासी यांच्या वतीने यांना वाढदिवसाच्या खूप खूप शुभेच्छा देत आहोत. वाढदिवसाच्या हार्दिक हार्दिक शुभेच्छा.